హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా ఇవాల్టి వీడియో. చాలా తక్కువ వెయిట్లో తక్కువ ప్రైస్తో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చి పర్చేస్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ షేర్ చేస్తాను. ఇలాంటివే కాకుండా ఇంకా కస్టమైజ్ డిజైన్స్ కానివ్వండి, హెవీ వెయిట్లో ఉండే సిల్వర్ జ్యువెలరీ కావాలి అనుకుంటే కనుక నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం తక్కువ వెయిట్లో డిజైన్ చేసిన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. వీటిలో యూజ్ చేసిన బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెమీ ప్రెషియస్ అన్నమాట. మనకి గోల్డ్లో యూజ్ చేసే బీడ్స్ ఏవైతే ఉంటాయో అవే యూజ్ చేసి ఇక్కడ డిజైన్ అనేది చేస్తున్నాము. ఇలా బీడ్స్తో కాకుండా మీరు సపరేట్ లాకెట్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొంచెం మనకి ఓవెల్ షేప్లో ఉండే బ్లాక్ బీడ్స్తో కొంచెం బిగ్ సైజ్లో ఉండే వాటితో ఇలాంటి వైట్ డ్రాప్స్ యూస్ చేసి కస్టమైజ్ చేసిందనమాట. సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకున్నట్టుగా కాకుండా ఒక నెక్లెస్ వేసుకున్న లుక్ అయితే దీంతో వచ్చేస్తుంది. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే అడ్జస్టబుల్ డోరీ ఇచ్చాం కాబట్టి లెంత్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే సిల్వర్ హుక్తో కూడా దీన్ని కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 1850 రూపీస్. ఇప్పుడు నేను షేర్ చేస్తున్న డిజైన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడా దొరకను అనమాట, స్పెషల్గా మనం కస్టమైజ్ చేయించిన డిజైన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి కూడా మనకి పంకిన్ బీడ్స్లో నార్మల్ ప్లాస్టిక్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితో డిజైన్ చేసిందనమాట. సింగిల్ లాకెట్ ఇచ్చేసి టూ సైడ్స్ స్పాటెడ్ డోల్కి బీడ్స్ ఇచ్చి డిజైన్ చేయించాము. ఇప్పుడు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్ సెట్ అయితే మనకి సాఫ్ట్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, కొంచెం బిగ్ సైజ్లో ఉండే వాటితో ఇలా అల్లి డిజైన్ చేసిందనమాట. ఇలాంటి డిజైన్ కూడా మనకి ఎక్కడ కనిపించదు. సో మధ్యలో యూజ్ చేసిన కూరలు ఏదైతే ఉందో అది కూడా రియల్ కూరలు అనమాట. సైడ్లో యూజ్ చేసిన టూ బాల్స్ వచ్చేసరికి 925 సిల్వర్వి. హుక్ విషయానికి వచ్చినట్టయితే ఇది మైక్రో పాలిష్డ్ హుక్ అనమాట, సిల్వర్ హుక్ కాదు. మీరు ఒకవేళ వద్దు అనుకుంటే డోరీ పెట్టి కూడా దీన్ని డిజైనింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇంకా ఏవైనా పర్ల్స్ అలాంటివి కూడా యాడ్ చేసి చేయించుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి బ్లాక్ స్పిన్నల్స్తో సింపుల్గా ఒక లాకెట్ యూస్ చేసి డిజైన్ చేసిందే. ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట, ఒకటి వచ్చేసి గ్రీన్, నెక్స్ట్ తీసుకున్నట్టయితే పింక్ అండ్ వైట్ స్టోన్స్తో డిజైన్ చేసింది. సో ఇవైతే మీరు ఏ కలర్ కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. కొన్ని అయితే మనకి సింగిల్ పీసెస్ ఉంటాయి, కొన్నింటిలో మనం ఎక్కువ పీసెస్ని కూడా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే కనుక వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇచ్చేసి మీకే దీన్ని కొరియర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా మనకి ప్రీ బుకింగ్ బేస్డ్లో చేస్తూ ఉంటామన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా చాలా యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. జనరల్గా మనకి బిగ్ సైజ్ జాలి అనేది అవైలబుల్ ఉంటుంది, వాటిపైన ఇలాంటి లాకెట్స్ని పెట్టి డిజైన్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి మనకి ఇన్బిల్ట్లోనే వచ్చేస్తుంది అన్నమాట. ఆ బీడ్స్ని కొంచెం సన్న సైజులో అల్లి మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న లాకెట్స్ని యూజ్ చేసి డిజైన్ చేసింది. ఫస్ట్ చూసింది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బీడ్స్, నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ బీడ్స్తో డిజైన్ చేసింది. ఇది కూడా బ్లాక్ బీడ్స్లోనే త్రీ లైన్స్ కస్టమైజేషన్ చేసిన సెట్ అనమాట. ఇందులో జస్ట్ మనకి వన్ సైడ్ త్రీ లాకెట్స్ యూజ్ చేశాము, బట్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా బ్లాక్లో కాకుండా మీకు వేరే కలర్ బీడ్స్ ఏవైనా ఉన్నట్టయితే వాటితో కూడా కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది కాబట్టి లెంత్ని కూడా అడ్జస్ట్ చేసి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మోస్ట్ సెల్లింగ్ పీస్ అనమాట. మనకి జనరల్గా డోరీతో దీన్ని డిజైన్ చేస్తూ ఉంటాము. చాలామంది హుక్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసరికి ఇలా హుక్తో డిజైన్ చేయించాను, బట్ హుక్ అయితే మనకి మైక్రో పాలిష్డ్ హుక్ అనమాట, సిల్వర్ హుక్ కాదు. ఒకవేళ కావాలి అంటే సిల్వర్ హుక్తో కూడా దీన్ని డిజైన్ చేసి ఇస్తాను. తర్వాత సెట్ తీసుకున్నట్టయితే మనకి బ్లాక్ థ్రెడ్తో బాల్స్ డిజైన్ చేసి వాటిలో మధ్య మధ్యలో కూరల్స్ అలానే నక్షీ బాల్స్ సిల్వర్ బాల్స్ యూస్ చేసి డిజైన్ చేసిందనమాట. సో డిజైనింగ్ కాస్ట్తో కలుపుకొని మనకి ఇది 3700 రూపీస్ పడుతుంది. ఇందులో అయితే మనకి ఎక్కువగానే సిల్వర్ నక్షీ బీడ్స్ యూస్ చేసాం కాబట్టి హెవీ లుక్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి రెగ్యులర్గా సేల్ అయ్యే ప్యాటర్న్ అనమాట. మధ్యలో యూస్ చేసిన బీడ్స్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ బీడ్స్, అవి వచ్చేసరికి డోల్కి బీడ్స్ అనమాట. డోల్కి బీడ్స్లో కూడా మనకి 2-3 వెరైటీస్ ఉంటాయి. అందులో ఇది స్పైరల్ మోడల్, స్పైరల్ మోడల్ యూస్ చేసి ఫస్ట్ టైం డిజైన్ చేశాము. ఇందులో టూ కలర్స్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మీకు ఏ కలర్లో కావాలి అన్నా ఇది కస్టమైజేషన్ అయితే ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1850 రూపీస్ పడుతుంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే డోరీతో ఇస్తాము కాబట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ నెక్లెస్ లుక్ వచ్చేస్తుంది ఇది వేసుకుంటే. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చూసిన
బ్లాక్ బీడ్స్ సాఫ్ట్ బీడ్స్తోనే డిజైన్ చేసిందనమాట. ఇందులో కూడా సేమ్ మనకి రియల్ కోరల్ బాల్ యూస్ చేసాము, అలానే సైడ్లో తీసుకున్నట్టయితే పర్ల్స్తో పాటు 2 నక్షి బాల్స్ని కూడా యూస్ చేసాము. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కొంచెం అడ్జస్టబుల్ చైన్ ఇచ్చేసి హుక్ ఇచ్చాము. ఆ హుక్ కూడా మనకి మైక్రో పాలిష్డ్ హుక్ అనమాట, సిల్వర్ హుక్ కాదు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి తాంజోర్ బీడ్స్తో డిజైన్ చేసిన సింపుల్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి, అన్నీ కూడా నేను వీడియో చివర్లో యాడ్ చేస్తాను, కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కుందన్ మ్యాంగో లీఫ్ పెండెంట్ అనమాట, దీనికి సైడ్లో చిన్న పర్ల్స్ యూజ్ చేసి డిజైన్ చేశాము. నెక్స్ట్ ఐటమ్ అయితే మనకి బ్లాక్ స్పిన్నెల్స్తో స్మాల్ సైజ్ వాటితో చిన్న లాకెట్ యూజ్ చేసి డిజైన్ చేశాము, బట్ ఇదైతే చాలా క్యూట్గా ఉంది. డ్రెస్సెస్ పైన, శారీస్ పైన, దేనిపైన వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో వీటి అన్నింటికి మనం కాస్ట్ పెంచొద్దు అనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ అయితే నార్మల్ ఆర్టిఫిషియల్ స్క్రూ వేయించాను. మీరు వద్దు అనుకుంటే సిల్వర్ స్క్రూతో కూడా వీటిని అన్నింటిని కస్టమైజేషన్ అనేది చేస్తామన్నమాట. సో తక్కువ వెయిట్లో తక్కువ ప్రైస్లో కావాలి అనే మోటోతో ఈ వీడియో అయితే చేస్తున్నాను, కాబట్టి అన్నీ కూడా మ్యాక్సిమం బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే డోరీ లేదంటే ఆర్టిఫిషియల్ హుక్స్ అయితే యూజ్ చేశాను. ఇది కూడా తాంజోర్ బీడ్లో ఇంకొక కలర్ అన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే తాంజోర్ బీడ్లోనే మనకి పింక్ కలర్ కొంచెం డ్రమ్ షేప్లో ఉండే బీడ్ యూజ్ చేసి, అలానే సైడ్లో తీసుకున్నట్టయితే 2 బిగ్ సైజ్ పర్ల్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాము. ఇవన్నీ కూడా మనకి 16-18 ఇంచెస్ లెంత్లో ఉంటాయి, కాబట్టి అందరికీ నెక్ వరకు అయితే ఈజీగా సెట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత తీసుకున్నట్టయితే సింపుల్గా ఒక నక్షి బాల్, అలానే 2 పర్ల్స్ యూజ్ చేసి డిజైన్ చేసిన సెట్ అన్నమాట. సో వీటిలో యూజ్ చేసిన సిల్వర్ వెయిట్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతిదానికి నేను కాస్ట్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేశాను, కాబట్టి మీకు ఆ ప్రైస్ నచ్చినట్టయితే మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నంబర్కి పంపించవచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇంకా చూడాలి అనుకుంటే, రెగ్యులర్గా అప్డేట్స్ చూడాలి అనుకుంటే కనుక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్ అంటే ఎక్కడో లేదు, ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేసినట్టయితే కనుక డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది, అక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కనిపిస్తుంది. అందులో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ చూడొచ్చు, అందులోంచి మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఇది మనకి కోరల్స్ అలానే కుందన్ మ్యాంగో లాకెట్స్తో డిజైన్ చేసింది. దీనికి బ్యాక్ సైడ్ యూజ్ చేసిన హుక్ అయితే సిల్వర్తోనే ఉంది, కాబట్టి దీని కాస్ట్ అయితే 3,800 రూపీస్ పడుతుంది. ఇందులో కూడా చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయన్నమాట, కలర్ కస్టమైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి స్మాల్ సైజ్ డ్రాప్లెట్స్ యూజ్ చేసి డిజైన్ చేసిన సెట్ ఇది. ఇదైతే చాలా సింపుల్గా అలానే బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి కూడా కాస్ట్ ఎక్కువగా పెంచే ఉద్దేశం లేక నేను బ్యాక్ సైడ్ అయితే నార్మల్ స్క్రూ యూజ్ చేశాను. మీరు వద్దనుకుంటే సిల్వర్ది కూడా వేసి డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత తీసుకున్నట్టయితే ఇది కూడా కుందన్ మ్యాంగో లాకెట్స్తో డిజైన్ చేసిన బ్లాక్ బీడ్ సెట్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి మధ్యలో మనకి సిలిండర్ షేప్లో ఉండే బ్లాక్ బీడ్స్ అయితే యూజ్ చేశాను. ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ యూజ్ చేశాను అనమాట, సాఫ్ట్ బీడ్స్. మీరు వద్దు అనుకుంటే కనుక క్రిస్టల్స్ కూడా యూజ్ చేసి దీన్ని డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి మ్యాంగో లాకెట్స్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నింటిలో కూడా కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. ఇదైతే నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసిన డిజైన్సే, బట్ ఎక్కువగా ఇలాంటి వాటిని అడుగుతున్నారు ఈ మధ్య, కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా కొన్ని కలర్స్ అయితే యాడ్ చేశాను. దీని కాస్ట్ అయితే 2,500 రూపీస్ పడుతుందన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఒకటే సింగిల్ డోల్కి బిగ్ సైజ్ యూజ్ చేసి డిజైన్ చేసిన పీస్ ఇది. దీని కాస్ట్ అయితే మనకి ఓన్లీ 350 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ నేను యాడ్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఐటమ్ కాస్ట్ అనమాట, దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంతకుముందు చూసిన బ్లాక్ మోడల్లోనే ఇది గ్రీన్ అనమాట. గ్రీన్, బ్లాక్, పింక్ ఇలా ఏ కలర్లో అయినా సరే ఈ నక్షి బాల్స్ని యూజ్ చేసి కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అనమాట. సో దీని ప్రైస్ అయితే మనకి 2,700 రూపీస్ పడుతుంది. సో ప్రతిదానికి వెయిట్ ఆర్ ప్రైస్ అనేది నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఐటమ్ నచ్చినట్టయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి జాలిమాల. ఇదైతే మనకి కొంచెం బ్రాడ్గా ఉంటుంది, రెగ్యులర్ మోడల్ అనమాట. ఇంతకుముందు చూపించింది వచ్చేసరికి మనకి చాలా సన్నగా ఉండే మోడల్ కదా, ఇది బ్రాడ్గా ఉంటుంది. ఓన్లీ ఈ జాలి తీసుకోవాలి అనుకుంటే కనుక 999 రూపీస్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ బిడ్స్లోనే ఇంకొక మోడల్. సో ఈ నక్షి బాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాల్స్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తుంటాయి, కాబట్టి సేమ్ మోడల్ అనేది పాసిబుల్ అవుతుంది, బట్ నక్షి బాల్స్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ అనేది మనకి వేరియేషన్ వస్తుందన్నమాట. సో ఇందులో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ బాల్స్ని యూజ్ చేసి డిజైన్ చేశాము, 2 సైడ్స్ అనమాట. ఇలా సైడ్లో కనుక మనం బీడ్స్ని యాడ్ చేసి డిజైన్ చేయించుకున్నట్టయితే చాలా హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. జనరల్గా మనం సెంటర్లో ఎలాగో లాకెట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, లాకెట్స్ లేదంటే బీడ్స్ని యూజ్ చేసి డిజైన్ చేస్తూ ఉంటాము, ఇలా సైడ్కి వేసుకున్నట్టయితే మనకి 2 సైడ్స్ హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే చాలా సన్న బ్లాక్ బీడ్స్తో డిజైన్ చేసిన సెట్ ఇది.
ఇందులో మనకి 7 వరకు లాకెట్స్ యూస్ చేసి డిజైన్ చేశాము. దీని కాస్ట్ అయితే 1850 రూపీస్ పడుతుందన్నమాట. ఈ లాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో కూడా మనకి కలర్ కస్టమైజేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది. గ్రీన్ కలర్లో కానివ్వండి, వైట్ కలర్ స్టోన్స్ లేదంటే కుందన్ లాకెట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూస్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. సో తర్వాత తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మోజనైట్ లాకెట్ అనమాట. మోజనైట్ లాకెట్కి మనకి గోల్డెన్ షేడ్లో ఉండే స్వరోస్కి పల్స్ని 2 లైన్స్ యూస్ చేసి ఆల్మోస్ట్ మనకి 3/4 లెంత్లో వచ్చేటట్టుగా దీన్ని కస్టమైజ్ చేశామన్నమాట. దీని కాస్ట్ అయితే 8500 రూపీస్ పడుతుంది. ఇలా వద్దు అనుకుంటే కనుక మనకి లాకెట్కి వెనుక వైపు జే హుక్ ఇచ్చాము కాబట్టి అలా కూడా తీసి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇలా అయితే చాలా బాగా సెట్ అయిపోయిందనమాట, బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చూసిన మెరూన్ అలానే బ్లాక్ బీడ్స్లో ఇది ఒక కలర్ అనమాట. ఇది బ్లూ కలర్ ఉంటుంది. దీని కాస్ట్ అయితే మనకి 2900 రూపీస్ పడుతుంది. ఇందులో అటువైపు ఇటువైపు 4/4 నక్షి బాల్స్ యూస్ చేసి డిజైన్ చేశారు కాబట్టి వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లూలోనే కొంచెం తక్కువ వెయిట్లో డిజైన్ చేసిన సెట్ ఇది. దీని కాస్ట్ అయితే మనకి 1900 రూపీస్ పడుతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఈ మోడల్స్తో కంప్లీట్గా ఒక వీడియో అయితే షేర్ చేశాను లాస్ట్ వీడియోలో. అందులో అన్నీ కూడా ఇలాంటి మోడల్స్లో ఉండే వాటినే యాడ్ చేశాను. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి ఇందులో కూడా కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. సో ఇవి కూడా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు. ఇవి ఒకవేళ స్టాక్అవుట్ అయినా కూడా నెక్స్ట్ మనకి కస్టమైజేషన్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మీకు నచ్చిన కలర్లో సేమ్ డిజైన్ కావాలి అంటే కూడా చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లూలోనే ఇంకొక మోడల్ ఇది. ఇదైతే మనకి పర్ల్స్ అలానే ఓన్లీ పంకిన్ షేప్లో ఉండే బీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బీడ్స్ని యూస్ చేసి డిజైన్ చేశారు. మీకు ఇలా వద్దు అనుకుంటే సెంటర్లో కూడా వచ్చేలాగా చేయొచ్చు. బట్ ఇదైతే డిఫరెంట్ లుక్ ఉంటుందన్నమాట సైడ్ లాకెట్స్ యూస్ చేసినట్టయితే. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది బ్లాక్ బీడ్ సెట్ అనమాట. కుందన్ లాకెట్తో అలానే సైడ్లో పెద్ద పెద్ద పర్ల్స్ యూస్ చేసి డిజైన్ చేశాము. 2 లైన్స్లో ఇది మనకి అవైలబుల్ ఉంది. కంప్లీట్ సిల్వర్తో డిజైన్ చేసింది ఇది. ఇందులో మనకి థ్రెడ్ యూసేజ్ అనేది ఉండదన్నమాట. దీని కాస్ట్ తీసుకున్నట్టయితే 2860 రూపీస్ పడుతుంది. సో బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా హుక్ వచ్చేసింది, అలానే ఎక్స్టెండ్ చేసుకోవడానికి రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు చూపించిన జాలీ ఏదైతే ఉందో ఆ జాలీలో మనం ఇలాంటి లాకెట్స్ని యూజ్ చేసి మనకి మనమే డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే మేము చేయించి పంపించాలి అంటే కూడా పంపిస్తామన్నమాట. జాలీ కలర్స్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా వీడియో చివర్లో యాడ్ చేస్తాను. ఈ లాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాకెట్స్ అన్నీ కూడా మనకి 200 రూపీస్కి ఒకటి పడుతుందన్నమాట. సో ఓన్లీ లాకెట్స్ తీసుకొని మీరు మీకు నచ్చినట్టుగా కూడా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. సో జాలీతో కలిపి అయితే మనం ఎన్ని లాకెట్స్ యూస్ చేస్తే అంత ఎక్స్ట్రా పడుతుందన్నమాట. ఓన్లీ జాలీ కావాలి అనుకుంటే 999 రూపీస్ పడుతుంది. ఓన్లీ లాకెట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక 200 రూపీస్ ఈచ్ లాకెట్ అనేది పడుతుందన్నమాట. నేను ప్రతిదీ క్లియర్గా స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను. మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే, మీకు ఏదైనా ఐటెం ప్రైస్ కావాలి అనుకున్నా లేదంటే ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకున్నా ఏది కావాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ పైన ఇచ్చిన 9381872647 అనే నెంబర్కి పంపించినట్టయితే ఇంకా డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. సో ఇంతకుముందు చూపించిన మోడల్లోనే గ్రీన్లో ఇంకొకటి అనమాట ఇది. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొంచెం బిగ్ సైజ్లో ఉండే బ్లాక్ క్రిస్టల్స్తో డిజైన్ చేసింది ఇది. ఇందులో మనకి 3 డోల్కీ బీడ్స్, అంటే స్మాల్ సైజ్లో ఉండే స్పాటెడ్ డోల్కీ బీడ్స్ యూస్ చేసి డిజైన్ చేసింది ఇది. దీనికి బ్యాక్ సైడ్ కూడా 2 స్మాల్ హుక్స్ అయితే ఇచ్చానమాట, రింగ్స్ ఇచ్చాను. దీనికి కావాలి అనుకుంటే ఎస్ టైప్ హుక్ని పేరప్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి లాకెట్స్, మనం స్టార్టింగ్లో చూసిన ఒక నెక్లెస్ ఏదైతే ఉందో లేదంటే స్మాల్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా అందులో యూస్ చేసిన లాకెట్స్ ఇవే. మీరు ఒకవేళ లాకెట్స్ విడిగా కావాలి అంటే కూడా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి వచ్చేసి గ్రీన్, ఒకటి వచ్చేసి పింక్ అనమాట. మనం ఎక్కువగా యూస్ చేసి కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ లాకెట్తో కూడా నచ్చినట్టుగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం స్టార్టింగ్లో చూసిన ఒక నెక్ పీస్లో యూస్ చేసిన లాకెట్స్ అనమాట ఇవి. ఇవి సపరేట్గా తీసుకోవాలి అంటే కూడా మనకి 300 రూపీస్ ఈచ్ పడుతుందన్నమాట. మనకు నచ్చిన కలర్లో వీటిని కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు. ఓన్లీ బ్లాక్ బీడ్స్ లేదంటే పర్ల్స్తో ఏవైనా సెట్స్ చేయించుకోవాలి అనుకుంటే నక్షి బాల్స్ తీసుకోవచ్చు. ఆ నక్షి బాల్స్ కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం నేను శాంపిల్ కోసం కొన్ని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి తాంజోర్ బీడ్స్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట. వీటిని యూస్ చేసి సింపుల్గా బ్లాక్ బీడ్స్ అనేవి కస్టమైజ్ చేయించుకోవచ్చు. వీటిలో ఉండే షేప్స్, కలర్స్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా నచ్చితే దాన్ని మార్క్ చేసి పంపించండి. దాన్ని యూస్ చేసి మీకు సింగిల్ లైన్లో కానీ డబుల్ లైన్లో కానీ బ్లాక్ బీడ్స్ ఏమైనా కావాలి అంటే కస్టమైజేషన్ చేసి పంపిస్తూ ఉంటామన్నమాట. సో ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. మనకి రేర్గా ఉండే కలర్స్ అన్నీ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు కోరల్స్లో కానివ్వండి, పర్ల్స్లో కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే షేప్స్లో ఉండే వాటిని యూస్ చేసి కూడా డిజైన్ అనేది చేస్తామన్నమాట. ఇప్పటి వరకు అయితే నేను డిజైన్ చేయించిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను.
ఒకవేళ ఇంకా ఏవైనా ఇందులోంచి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని పర్టికులర్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్క్ చేసి పంపించండి, వాటితో కూడా డిజైన్ చేసి పంపిస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి తాంజోర్ బీడ్స్లో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి కాబట్టి సింగిల్ లైన్ లేదంటే టూ లైన్స్లో కూడా వీటిని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. నేను చేయించేదంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే సిల్వర్లో స్ట్రింగ్ చేసి అంటే సిల్వర్లోనే అల్లిపించుకొని కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి స్పాంజ్ కోరల్స్ అనమాట, రియల్ కోరల్స్. వీటిని యూజ్ చేసి కూడా మీకు డిజైన్ కావాలి అంటే చెప్పొచ్చు. ఎలా అంటే టూ లైన్స్లోనా సింగిల్ లైన్లోనా లెంత్ ఎలా ఇలాంటివన్నీ చెప్పినట్టయితే అలా కస్టమైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇంతకుముందు చూసిన గ్రీన్ లాకెట్స్లోనే ఇది ఇంకొక కలర్ అనమాట. మనకి పింక్ కలర్ స్టోన్ అలానే పింక్ కలర్ హ్యాంగింగ్స్తో ఇది ఉంటుంది. కంప్లీట్ పింక్గా ఉండదు, అలా అని చెప్పేసి రెడ్గా కూడా ఉండదు అనమాట. మెరూన్ పింక్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఈ కలర్ అనేది ఉంటుంది. వీటిని యూస్ చేసి పర్ల్స్తో కానివ్వండి, సేమ్ కలర్ బీడ్స్ బిగ్ సైజ్ తీసుకొని నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా కానీ డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే బ్లాక్ బీడ్స్లో సింగిల్ లాకెట్ యూస్ చేసి కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో ఈ లాకెట్స్తో పాటు స్మాల్ సైజ్లో ఉండే వైట్ లాకెట్స్ని యూస్ చేసి కూడా మనం జాలీతో కాకుండా థ్రెడ్ వర్క్ చేసిన నెక్ పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన పెట్టి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ అయితే వీడియో చివర్లో యాడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్. Thank you.